దానికి 5 పాయింట్లు గెలుచుకున్నాడు మహావీర్ సింగ్ ఫోగాట్. అలాగే ఛాంపియన్షిప్ ని సొంతం చేసుకున్నాడు. మెడలిస్టులు చెట్లకు కాయరు, కష్టపడి సాధించాలి. ప్రేమతో, శ్రమతో, కష్టంతో. అందరూ క్రీడాకారుల్లాగే మన దేశం కోసం గోల్డ్ మెడల్ సాధించాలనే ఆశయం ఉండేది. నేనేది సాధించాలనుకున్నానో మన బిడ్డ సాధించి చూపిస్తాడు. దేశం కోసం గోల్డ్ మెడల్ సాధిస్తాడు, మన జాతీయ జెండాను పైకెగరేస్తాడు. పండగ చేసుకోన్నాయి, నాలుగో సంతానం కూడా ఆడపిల్లాయి. నేను మీకు మగపిల్లాడిని ఇవ్వలేకపోయాను. నన్ను అపార్థం చేసుకోకు. గీతా, బబితాలు ఇద్దరు కూడా ఇష్టమే. నేను సాధించాలనుకుంటున్నది నాకు కొడుకుంటేనే సాధించగలడు. గోల్డ్ మెడల్ కోసం భారతదేశం ఇంకా కొంతకాలం పాటు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఒక్కసారి నువ్వే చూడన్నా, ఎంత ఘోరంగా కొట్టి పంపించారు. ఎలా కోల్పోయిందో చూడు. ఎందుకు కొట్టావరా? వాళ్ళు నేను కొట్టలేదు, గీతా బబితాలు ఇద్దరూ కలిసి కొట్టారు. నాన్న ముందు అసలు వాడే మొదలు పెట్టాడు. నన్ను కుక్క అన్నాడు, బబితా నక్క అన్నాడు. దాంతో ఇద్దరు మగపిల్లాడైతే కుస్తీ పోటీల్లో గోల్డ్ మెడల్ తెస్తాడని నేను ఎప్పుడు ఒకేలా ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. ఒక్క విషయం అర్థం కాలా, గోల్డ్ గోల్డే కదా, అది కొడుకు తెచ్చినా కూతురు తెచ్చినా. కుస్తీ పోటీలో నుండి వాళ్ళ ధ్యాస మళ్లించేది ఏదైనా సరే వాటిని దూరంగా ఉంచేస్తా. చేతులతో కొట్టడం ఎప్పుడు ఉండేది, ఇప్పుడు కుస్తీ మీద మనసు పెట్టారు. ఒక్క మాట ఎప్పుడు గుర్తుంచుకో బిడ్డ, కుస్తీలోనూ సిల్వర్ గెలిస్తే కొద్ది రోజుల్లో జనం నిన్ను మర్చిపోతారు, గోల్డ్ సాధిస్తే ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోతావు. నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు, ఎప్పటికీ మర్చిపోటీనకు సాటి పొందాలి. యుద్ధం 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 యుద్ధం. కుస్తీలు పట్టే పని మగపిల్లలదే. నా కూతుర్లు కొడుకులు కన్నా తక్కువ అంటే